మన ఎస్సీలు, మన ఎస్టీలు, మన బీసీలు, మన మైనారిటీలు, మన నిరుపేద పిల్లలు చదువుకునే ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పడానికి వీల్లేదని కోర్టులకు వెళ్ళి సైతం పిటిషన్లు వేయడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. ఆ పేద వర్గాల పిల్లలకు ట్యాబులు ఇస్తే అందులో వారు చూడకూడనివి చూస్తున్నారంటూ వాళ్ళ పిల్లల చేతుల్లో కూడా సెల్ ఫోన్లు ఉన్నాయని, ట్యాబులు ఉన్నాయి అన్న విషయాన్ని ఉద్దేశపూర్వకంగా కూడా మర్చిపోతూ డిజిటల్ లిటరసీని మన పేద పిల్లలకు ఇవ్వటానికి వీల్లేదని చెప్పి కుట్రపూరితంగా రాతలు రాయడం, వాదించడం కూడా రూపం మార్చుకున్న అంటరానితనమే. స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తా ఉన్నా కూడా ఇప్పటికీ కూడా అలాగే మిగిలిపోయి ఉన్నా ఈ రూపం మార్చుకున్న ఈ అంటరానితనం మీద ఈ 56 నెలలుగా మనం చేస్తా ఉన్న ఒక సామాజిక, ఆర్థిక, రాజకీయ యుద్ధానికి నిలువెత్తు నిదర్శనంగా ఈ అంబేద్కర్ గారి విగ్రహం ఎప్పటికీ కూడా కనిపిస్తానే ఉంటుంది. ఈ విగ్రహం దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా. దేశంలోనే కాదు ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి విగ్రహం అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇది 81 అడుగుల వేదిక మీద ఏర్పాటు చేసి 125 అడుగుల మహావిగ్రహం అంటే 206 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం దేశంతో కాదు మనం పోటీ పడేది, ప్రపంచంతోనే పోటీ పడతా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తరతరాలు కూడా ఈ ఆకాశమంతటి మహానుభావుడి, ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి. ప్రతి పిల్లాడు, ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి. ఎందుకంటే అభివృద్ధికి, అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం. ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు. పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటుంది అనుకుంటా ఉన్నాను. ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు. దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమిని ఇళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు, అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు. ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా, ఏ నాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు. ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం. బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్క చెల్లెమ్మలు బాగుండాలి, ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని
ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా, దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా 31 లక్షల ఇళ్ళ పట్టాలు, అందులో 22 లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది? పెత్తందారి పార్టీలకు, ఈ పెత్తందారి నాయకులకు, చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, ఓ విద్యా దీవెన ఇవ్వాలని, ఓ వసతి దీవెన ఇవ్వాలని, ఓ గోరు ముద్ద ఇవ్వాలని, ఓ విద్యా కానుక ఇవ్వాలని, ఓ టాబ్లెట్ ఇవ్వాలని, ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని, మన గవర్నమెంట్ బడులలో, మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని, ఐఎఫ్పీలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెత్తందారి పార్టీలకు కానీ ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, పెత్తందారి నాయకులకు, మన అక్క చెల్లెమ్మలకు ఒక దిశ ఆప్ తేవాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక ఆసరా ఇవ్వాలని, మన అక్క చెల్లెమ్మలకు ఒక 0 వడ్డీ తేవాలని, ఒక 0 వడ్డీ ఇవ్వాలని, ఒక చేయూత ఇవ్వాలని, అక్క చెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని, అందులో 22 లక్షల ఇళ్ళ నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. పెత్తందారి పార్టీలకు, ఆ పెత్తందారి నాయకులకు, మన రైతన్నలకు పగటి పూటే 9 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని, ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని, వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందరే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది?